ఎంజీఎంలో జూనియర్ డాక్టర్లు పీజీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య యత్నానికి కారణమని భావిస్తున్న సీనియర్ పీజీ విద్యార్థిని సైఫ్కు మద్దతుగా నిలిచారు. విధులు బహిష్కరించి ఎంజీఎం ఆసుపత్రి ఎదుట ప్లకార్డులతో నిరసన దిగారు. సైఫ్పై చేస్తున్న ఆరోపణలపై వాస్తవం లేదని పీజీలు బడాయిలు అంటున్నారు. అనవసరంగా సైఫ్పై ఆరోపణలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని వైద్య విద్యార్థులు తెలిపారు. ఒకే కోణంలో పోలీసులు కేసును విచారిస్తున్నారని ఆరోపించారు. కేఎంసీలో ఎటువంటి ర్యాగింగ్ జరగలేదని, డ్యూటీలో భాగంగా ప్రెజర్ అనేది ఉంటుందన్నారు. కాకతీయ వైద్య కళాశాల విద్యార్థిని డాక్టర్ ప్రీతి ఆత్మహత్య యత్నం కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా రేపుతుంది. సైఫ్ అనే విద్యార్థి వేధింపుల కారణంగానే ప్రీతి ఆత్మహత్య యత్నం చేసినట్లు తొలి నుంచి వార్తలు వచ్చాయి. ఈ ఆరోపణలతో సైఫ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రీతిని సైఫ్ వేధింపులకు గురి చేస్తున్నట్లు పోలీసులు ఆధారాలు లభ్యమయ్యాయి. సైఫ్ ఫోన్కు చెక్ చేసిన పోలీసులు చాటింగ్లో కొత్త విషయాలు వెలుగు చూశాయి. సైఫ్పై ర్యాగింగ్, వేధింపులతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. మరోవైపు ప్రీతి ఆరోగ్యం విషమంగా ఉంది. హైదరాబాద్ నిమ్స్ లో ఆమెకు ఎయిమ్స్ చికిత్స అందిస్తున్నారు. న్యూరాలజీ, జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్తో కూడిన 5 వైద్య బృందాలు నిరంతరం పర్యవేక్షిస్తుంది. డాక్టర్ ప్రీతిని తమ దగ్గరకు తీసుకొచ్చేటప్పటికీ పలు అవయవాలు పనిచేయడం లేదని, ఆమెను వెంటిలేటర్పై సపోర్ట్తో తరలించినట్లు నిమ్స్ వర్గాలు తెలిపాయి. ఇంతవరకు సూసైడ్ జరిగిందని మాత్రం ఎవరు చెప్పలేదండి. మరి మీకు ఎట్లా తెలిసిందో మాకే తెలియదు. మేము పోలీసులతో మాట్లాడుతున్నాము, అక్కడ ప్రీతి ట్రీట్మెంట్ జరిగిన డాక్టర్స్తో కూడా మేము కాంటాక్ట్లోనే ఉన్నాము. దెర్ ఈస్ నో లైన్ గివెన్ బై ఎనీ డాక్టర్ ఆర్ ఎనీ ఫారెన్సిక్ ఫిజ్ ఆర్ ఎనీ పోలీస్ దట్ ఇట్ ఈస్ కంప్లీట్లీ సూసైడ్. సో ఇది తప్పు అని చెప్పి మేము చెప్తున్నాము. కంప్లీట్గా ఎవరు 100% స్టేట్మెంట్ అయితే ఎవరు తీసేది అయితే ఏం లేదు. ఎవరు 100% చెప్పలేదు సూసైడ్ అని అయితే ఎవరు చెప్పలేదు. ఇంకోటి ఏంటంటే మెయిన్గా ఇష్యూ సైడ్ నుంచి మాకు ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నాము. కంప్లీట్గా కేసెస్ ప్రతి కేసు సైఫ్ మీద పెట్టిన 4-5 కేసెస్లో ఐపీసీ సెక్షన్స్ ప్రతి కేసు ఎందుకు పెట్టారన్నట్టు మాకు రీజన్ కావాలి. మాకు ప్రతి దానికి ఇది ఎందుకు సైఫ్ ఇది చేశాడు కాబట్టి ఇది పెట్టాడు మాకు అన్నట్టు కావాలి. ఏ సెక్షన్ కానీ సైఫ్ మీద ఏ సెక్షన్ కానీ వితౌట్ రీజన్ కానీ అన్ప్రూవెన్ అలిగేషన్స్తో కానీ సైఫ్ మీద ఏ సెక్షన్ కేసు పెట్టద్దు అని చెప్పి మేము అడుగుతున్నాము. ఇంకోటి ఏంటంటే మాకు ఇద్దరికి సరైన న్యాయం జరగాలి. ఎవరి సైడ్ తప్పున్నా వాళ్ళ సైడ్ మాత్రం మేము వెళ్ళాం. మాకు ఇద్దరికి న్యాయం జరగాలి. ఏదున్నా అకార్డింగ్ టు ద లా వెళ్తాం మేము. అన్ప్రూవెన్ అలిగేషన్స్ మాత్రం స్ప్రెడ్ చేయక అంటే మాకు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు చెప్పండి. సౌజన్య, వరంగల్ మెడికో ఆత్మహత్య ఘటనపై ప్రస్తుతం పోలీసులు విచారణ పూర్తి చేశారు. సైఫ్ వ్యక్తిగతంగా ఆమె దూషించడం, వాట్సాప్ లో మెసేజ్ లో ఆమెను అరెస్ట్ చేసే విధంగా మెసేజ్ చేయడంతో ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు కూడా వరంగల్ సిపి నిర్ధారించారు. ఇక పూర్తి ఆధారాలు వాట్సాప్ చాట్ ద్వారా ఆధారాలు స్వీకరించిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ కి అయితే తరలించారు. ఇక మరోవైపు మెడికల్ కాలేజ్ సంబంధించినటువంటి జూనియర్ సీనియర్లు కూడా ఎంజీఎం వద్ద ధర్నాకు దిగారు. తమ సైఫ్ పై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు. చట్ట ప్రకారం ఏది జరిగినా న్యాయపరంగా జరగాలి, ఇద్దరికి సమన్యాయం జరగాలంటూ కూడా వారందరూ కూడా ఆందోళన దిగారు. అయితే మరోవైపు సిపి కూడా అక్కడ సంఘటనా స్థలం వద్ద కూడా ఎంజీఎం వద్ద విధులు నిర్వహించిన ఘటనా స్థలంలో ఏం జరిగింది, ఆ రోజు తెల్లవారుజామున సిపి ఏం చేసింది అనే దానిపై కూడా పూర్తి వివరాలు సేకరించారు. ఇక కూడా ఆయన 2 గంటల సేపు మాట్లాడి ఏం జరిగిందనే దానిపై పూర్తి విచారణ చేసి అందులో పూర్తి నిజానిజాలు ఏంటని తెలుసుకున్న తర్వాత మీడియా సమావేశం నిర్వహించారు. ఇక సైఫ్ తనను ర్యాగింగ్ చేసినట్టుగా కూడా సిపి నిర్ధారించారు. ఇక వాట్సాప్ గ్రూప్ లోపల తనను టార్గెట్ చేసి వాంటెడ్ గా తనను ప్రశ్నించిందనే నేపథ్యంతోనే ఆమెను వాంటెడ్ గానే ఆమెను అరెస్ట్ చేసినట్లు కూడా గుర్తించి ఆమెకు ఎస్సీ తన కేసుతో పాటు ప్రొహిబిషన్ ఆఫ్ ఫ్రాయింగ్ యాక్ట్ వాటితో పాటు ఆమెకు సంబంధించినటువంటి వాంటెడ్ గా ఆమెను ఇబ్బందులకు గురించిన విధంగా చేయడంతోనే వాళ్ళ సెక్షన్లతో పాటు కూడా ఆయనపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ప్రస్తుతం అయితే ప్రీతి సూసైడ్ చేసుకునే సమయం లోపల ఆమె కొన్ని వయల్స్ అక్కడ ఎమర్జెన్సీ వాడినటువంటి కొన్ని ఇంజక్షన్లు వయల్స్ సీల్ తీసినట్టుగా ఉన్నట్టు సిపి పేర్కొన్నారు. దీంతో ఆ ఇంజక్షన్లు ఆమె వాడి ఉంటుంది. మరోవైపు ఆమె ఆ ఇంజక్షన్లకు సంబంధించి గూగుల్లో కూడా సర్చ్ చేయడం జరిగింది. ఆ సర్చ్ చేసిన తర్వాతనే ఆమె కొన్ని కాంబినేషన్లు కలుపుకొని ఆమె ఇంజక్షన్ వేసుకున్నట్లు కూడా చెప్తున్నా. అయితే దీనిపై ఆ టాక్సికాలజీ రిపోర్ట్ వచ్చిన తర్వాతే ప్రీతి ఏ ఇంజక్షన్ వేస్తున్న దానిపై కూడా ఒక పూర్తి
పచ్చదొచ్చే అవకాశం ఉన్నది కూడా సిటి పిలుపు ఈ విషయంపై కూడా ఎటువంటి రాజకీయాలు లేవు దీనిలో ఎటువంటి దురుద్దేశం లేదు పోలీసులు కూడా పూర్తి పారదర్శక విచారణ చేస్తున్నారు సిటి పేర్కొన్నారు ఇక ఈ ఘటనపై కూడా పూర్తిగా ఎంజిఎం వద్ద కూడా అటు జూనియర్లు పీజీ మెడికల్ సంబంధించిన జూనియర్లు సీనియర్లు కూడా ఆ ప్రీతి తొందర ఆరోగ్యం కూతపడాలి మళ్ళీ రావాలంటూ కూడా చెప్తూనే ఈ విషయంలో ఎవరు కూడా ఎటువంటి తొందరపాటు చర్యలు తీసుకోవద్దు పూర్తిగా సైఫ్ వ్యతిరేకంగానే ప్రచారం చేస్తున్నారు దీన్ని మానుకోవాలంటూ కూడా వైద్య విధానాలు కూడా చెప్తున్నారు ఇక ఆ పోలీసులు కూడా ఆ పూర్తి విచారణ తర్వాత ఏం జరిగిందనే ఒక స్పష్టత ఇస్తామంటూ కూడా సిపి రంగనాథ్ చెప్పిన పరిస్థితి అయితే వేను చెప్పండి ఇప్పుడు ప్రీతి పరిస్థితి ఎలా ఉంది సౌజన్య వరంగల్ లో ఆ ఎంజిఎం వద్ద ఆమెను ఉదయం 8 గంటల ప్రాంతం లోపల స్వ కోల్పోయినప్పుడు గమనించినప్పుడే ప్రీతి పూర్తిగా 30% వరకు కూడా ఆమెకు హార్ట్ బీట్ కూడా పూర్తిగా పడిపోయింది అప్పటికే మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ అంటూ కూడా ఆ 2 రోజుల క్రితమే ఆ ఎంజిఎం సూపరింటెండెంట్ ప్రకటించారు ఇంకా ఆమె ఇక్కడ నుంచి పూర్తి వెంటిలేషన్ మీదనే నిమ్స్ కూడా తరలించారు 2 రోజుల నుంచి చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితి ఇప్పటికే ఆర్గాన్ ఫెయిల్యూర్ జరిగింది అటువైపు ప్యాంక్రాస్ తో పాటు కార్డ్ హార్ట్ ఫంక్షన్ లివర్ ఫంక్షన్ కూడా పూర్తిగా చెడిపోయి బ్రెయిన్ కూడా పూర్తిగా డెడ్ స్టేజ్ చేరుకున్నట్టు కూడా వైద్యులు చెప్తున్నారు ఈ నేపథ్యం లోపల ఎక్మో మీద ఆమెకు ట్రీట్మెంట్ అంటుంది పూర్తిగా కిడ్నీ ఫంక్షన్ కూడా పూర్తిగా చెడిపోవడంతో కూడా ఆమెకు ఎక్మో మీద ట్రీట్మెంట్ అయితే అందిస్తున్న పరిస్థితి మొత్తానికి ఆమె ఉదయం మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించినప్పుడు మాత్రం ప్రీతి మాటలకు స్పందిస్తుంది కళ్ళు కూడా తెరిచిందంటూ ఒక చెప్పడంతో కూడా కొంత ఆశలు అయితే వినిపిస్తున్నాయి మరోవైపు మరో సాయంత్రం మరో హెల్త్ బులెటిన్ విడుదల అయితే తప్ప ప్రీతి ప్రస్తుత కండిషన్ ఏంటని చెప్పడం అయితే ఇప్పటికే ప్రత్యేకంగా ఒక టీం అయితే ప్రీతికి అయితే అక్కడ లివర్ సంబంధించి పూర్తిగా 5 విభాగాలకు సంబంధించిన హెచ్ఓడీలు కూడా ఆమెకైతే వైద్యం అందిస్తున్నారు మొత్తానికి క్రిటికల్ గానే ఉంది అత్యంత క్రిటికల్ గా ప్రీతి వైద్య పరిస్థితి ఉంది మరోవైపు హోప్ అయితే ఉండాలి దేవుడిపై మారవేద్దాం అంటూ కూడా ఆ వైద్యులు అయితే చెప్పినప్పుడు నేపథ్యంలోనే కొంత ప్రీతి కండిషన్ మాత్రం పూర్తి క్రిటికల్ అని చెప్పచ్చు అయితే కొద్ది మెడికల్ దొరికితే తప్ప ప్రీతి ఆ కూచపడి వచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది దీంతో ఆ కుటుంబ సభ్యులు కూడా తాను క్షేమంగా తిరిగి రావాలంటే అయితే వేడుకుంటున్న పరిస్థితి మొత్తానికి ఆ మెడికల్ సంబంధించిన సాయంత్రం వరకు మరో బుల్టిన్ విడుదల చేస్తే తప్ప ప్రీతి కండిషన్ ఏ విధంగా ఉంది తను కోలుకుంటుందా లేదా అనే దానిపై ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది సౌజన్య ఇప్పుడు ప్రీతి ప్రెసెంట్ ప్రెషర్ వల్లే ఆత్మహత్య చేసుకుందని మరికొందరు అంటున్నారు మరి సైఫ్ పెట్టిన వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని మరికొందరు విద్యార్థులు అంటున్నారు మరి దీనికి గల అసలు కారణాలు ఏంటి సౌజన్య ఆ ప్రస్తుతానికి వరంగల్ పోలీసులు మంటవాడలో కేసు నమోదు చేసిన తర్వాత పూర్తి స్థాయి విచారణ అయితే జరిపారు దీంతో వాట్సాప్ చాట్లు ప్రీతికి సంబంధించిన వాట్సాప్ చాట్లు ప్రీతి తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాట్లు అలాగే ఎవరైతే సైఫ్ ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్ సంబంధించినటువంటి తన స్నేహితులతో చేసిన ఈ చాట్లను కూడా పూర్తిగా అటు పోలీసు అయితే సేకరించారు అయితే బయటికి ఎప్పుడైతే హెచ్ఓడితో పాటు కేఎంసీ ప్రిన్సిపల్ వేధింపులు గుర్తిస్తున్నావంటూ పిలిచి కౌన్సిలింగ్ ఇచ్చిన సందర్భం లోపల నేను ఎటువంటి కౌన్సిలింగ్ సందర్భం లోపల ఎటువంటి ఆరోపణలు చేయలేదు ఆమె డ్యూటీ పరంగా కొంత ఆమె ఇబ్బంది పెడితేనే ఆమెను వారించారంటూ కూడా చెప్పడం జరిగింది అయితే సైఫ్ మాత్రం ఇంటర్నల్ గా వాంటెడ్ గానే తనను కావాలని తన స్నేహితులతో పాటు తనను ఇబ్బంది పెట్టే విధంగా వాంటెడ్ గానే గ్రూప్ లోపల తన మెసేజ్ పెట్టారంటూ కూడా సిపిఐ అయితే గుర్తించారు దీంతో తన సైఫ్ తన స్నేహితులతో చేసిన వాట్సాప్ చాట్లతో పాటు ప్రీతి సైఫ్ తో చేసిన వాట్సాప్ చాట్లను కూడా పోలీసులు అయితే సేకరించారు దీంతో తను వ్యక్తిగతంగా కావాలని ఆమెను అరెస్ట్ చేసిన విషయాన్ని కూడా పోలీసులు అయితే నిర్ధారిస్తున్నారు దీని కారణంగానే ఆమె ఆత్మహత్య యత్నానికి పాల్పడి ఉండొచ్చు అనేటువంటి కోణాన్ని అయితే పోలీసులు అయితే చెప్తున్నారు మరోవైపు ప్రీతి ధైర్యవంతమైన అమ్మాయి తనను ఇబ్బంది పెట్టిన విషయాన్ని కూడా సైఫ్ ఆమె ప్రశ్నించగలని ప్రశ్నించిన కారణంగానే సైఫ్ తనపై కోపం పెంచుకున్నాడు తనను ఇబ్బంది పెట్టాలని కావాలని టార్గెట్ చేస్తూ తన స్నేహితులను కూడా తనకు సపోర్ట్ చేయద్దంటూ చెప్పడం జరిగింది ఇవన్నీ కూడా ప్రైమర్ చేసి తన ఇంటెన్షనల్ గానే ఉమెన్ అసాల్ట్ చేసే విధంగా ఉన్నాయి కాబట్టి తనపై అసాల్ట్ కారణంగానే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు కూడా సిపిఐ చెప్పారు మొత్తంగా ర్యాగింగ్ కాదు కాకపోతే తను ప్రత్యేకంగా ఆమెను అరెస్ట్ చేసిన కారణంతోనే సూసైడ్ కి అయితే యత్నించినట్లు చెప్తున్నామంటూ పోలీసులకు చెప్పారు దీంతో అసాల్ట్ మొత్తంగా ఆమెను అరెస్ట్ చేసిన కారణంగానే సూసైడ్ కి అయితే ప్రయత్నం పోలీసులు ప్రాథమిక నిర్ధారించారు మరోవైపు సూసైడ్ చేసుకున్న ఒక సమయం లోపల ఏం జరిగి ఉంది తను ఏ ఇంజక్షన్ వాడిందనే దానిపై కూడా ఒక ఈ రిపోర్ట్ వచ్చిన తర్వాత అయితే వాళ్ళైతే ఫైనల్ గా ఏం జరిగిందనే దానిపై ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తుంది సౌజన్య ఓకే రైట్ థ్యాంక్ యూ వేణు